హై వ్యూవర్స్, ఇబ్రహీంపట్నం మన హైదరాబాద్ పక్కనే ఉన్నటువంటి ఇబ్రహీంపట్నంలో ప్రభుత్వ ఆసుపత్రిలో మొన్న ఆగస్టు 25వ తారీఖున 34 మందికి కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేశారు. సో ట్యూబెక్టమీ అన్నట్టు అనుకోవచ్చు, చిన్న ఆపరేషన్లు అంటారు. అందులో 4 మహిళలు చనిపోయారండి. ముందు 2 చనిపోయారు, ఇక ఇంకో 2కి వచ్చేసి పాపం బాగా ఇబ్బంది పడుతున్నారు. ఇమీడియట్గా ప్రైవేట్ ఆసుపత్రిలో జాయిన్ చేశారు. అందులో సీతారాంపేటకు చెందినటువంటి లావణ్య, కొలకొలపల్లికి చెందినటువంటి మౌనిక ప్రైవేట్ ఆసుపత్రి చికిత్స పొందుతూ పాపం వీళ్ళు కూడా చనిపోయారు. తెలంగాణ చరిత్రలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు జరిగిన తర్వాత ఒక ప్రభుత్వ ఆసుపత్రిలో ఇంతమంది, మీరు అనొచ్చు 4 కదండి ఇంతమంది అంటారేంటండి, అసలు ఒకరు చనిపోవడమే జరగదండి బాబు. ఎక్కడైనా ఇంకేదైనా జరిగి ఒకరు చనిపోయారు అనుకుంటే 2 అంటే అది పెద్దగా ఇంకా ఉంటారు, పెద్ద ఇష్యూ అన్నట్టే. ఇప్పుడు ఏకంగా 4, అది కూడా ఒకే ఆసుపత్రిలో 34 మందికి చేస్తే 34 మంది 4 చనిపోయారు, ఎంత దారుణం చూడండి. ఇక దాంతో పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్కి సంబంధించేసి డైరెక్టర్ అవుతారు శ్రీనివాస్ గారు, ఆయన స్పందించారు. ఇలా ఇది జరగడం చాలా బాధాకరం, అసలు ఏం జరిగింది ఏంటి మొత్తం కూడా వెరిఫై చేస్తున్నాం, విచారణ చేస్తూ ఉన్నాం. మరణించినటువంటి వారి కుటుంబాలకు సంబంధించి 5 లక్షల రూపాయలు ఎక్స్ట్రా ఇస్తూ ఉన్నాం, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తాం, అండ్ అర్హులైనటువంటి ఉద్యోగం కల్పిస్తాం, అండ్ వాళ్ళ పిల్లల్ని మేమే చదివిస్తామని చెప్పేసి అంటూ ఉన్నారు. బట్ ఇలా జరగడం చాలా బాధాకరం. సో కుటుంబ నియంత్రణ ఆపరేషన్ల విషయం సంబంధించేసి ప్రభుత్వం ఖచ్చితంగా నిబంధనలు పాటించడం కావచ్చు, లేదన్నప్పుడు స్టాఫ్ విషయంలో కావచ్చు, లేదన్నప్పుడు అక్కడ వాడే ఎక్విప్మెంట్ విషయంలో కావచ్చు, అన్నీ ఈసారి నుంచి అయినా సరే పద్ధతిగా గొప్పగా ఉండేలాగా చూడాలని కోరుకుంటూ ఉన్నాను. అండ్ మరణించిన వారికి నిజంగా సంతాపం తెలియజేస్తూ ఉన్నాను.